హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రమిదల్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు చూసేసేయండి. ఇందుకోసం మనకు కావాల్సింది ఫుడ్ కలర్. మనం ఇంట్లో వేస్తూ ఉంటాం కదా ఫుడ్కి, ఆ కేసరికి కానీ ఇలా ఆ కలర్ తీసుకోవాలి. పిండి వచ్చేసరికి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మైదా పిండి కూడా బాగానే ఉంటుంది, కానీ నేను ధాన్యం పిండితో చేద్దాము అని నేను గోధుమ పిండి తీసుకున్నానమాట. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ముందు పౌడరు పిండిలో కలిపేసుకొని తర్వాత వాటర్తో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. దీనికోసం మనము బియ్య పిండి వాడకూడదు, పగుళ్ళు వచ్చేస్తాయి. మీరు గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి వాడితేనే మీకు పగుళ్ళు రాకుండా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం దాన్ని చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే పలచగా రుద్దకూడదు, మరీ మందంగా కాకుండా నేను రుద్దుకోవాలి. తర్వాత ఏదైనా ఒక షార్ప్గా ఉన్నది తీసుకొని, రౌండ్గా ఉండేది తీసుకొని ఇలా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అంటే మనకి చిన్న సైజు పూరీలు చేసుకుంటాం కదా అలా వచ్చేస్తాయన్నమాట. ఇలా మీకు ఎన్నైతే వస్తాయో ఎన్నైతే కావాలో అన్నీ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ రౌండ్కి 3 వచ్చాయి, చూసారు కదా. సో ఇలా 3 వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మీరు రుద్దుకొని మళ్ళీ మీరు ప్రమిదలు రెడీ చేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు ఈ 3ని ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా. సో ఇలా చేత్తో ఇలా ఒక పక్కకి ఇలా అదమాలన్నమాట. సరే రెండింటిని కలిపి ఇలా అదిమి తర్వాత పక్కకి అతికించాలి. చూడండి మళ్ళీ ఇలా ఫస్ట్ ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా పక్కకి అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా మీరు 4 సైడ్స్ చేయొచ్చు. అంటే డిజైన్ని బట్టి అన్నమాట, మీ యొక్క థాట్స్ని బట్టి 5 కూడా చేసుకోవచ్చు. మరి చిన్న ప్రమిద అయిపోతుంది, అందుకే నేను ఇక్కడ 4 అయితే చేశాను. చూసారు కదా, ఇలా ఇలా 4 చేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. చేసి దీన్ని మనం ముక్కులాగా పెట్టుకోవాలి. సో మీకు వద్దు అనుకుంటే ఇలా కింద మనకి ప్రమిదలకి కింద మూకుడు అనేది వస్తాయి కదా, సో అలానే పెట్టుకోవచ్చు. లేదు మాకు ప్రమిద ముక్కు ఉన్నది కావాలి అనుకునేటుంటే ఇలా ముక్కులాగా తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇలా. సో మీకోసం నేను మరొకసారి చూపిస్తున్నాను క్లియర్గా, ఇంతకుముందు లైటింగ్లో సరిగా లేదు కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఇలా రెండింటిని పట్టుకొని ఇలా అదుముకోవాలి. సో కొంచెం మనకి ఇది ఇంకా తడిగానే ఉంటుంది కాబట్టి బాగా ఆరిపోతే అసలు అతుక్కోదండి. ఇలా ప్రెస్ చేయాలి, రెండు వేళ్ళతో ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా మన వైపుకి ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం చేసే 3 కూడా ఒకటే ఆర్డర్లో చేయాలండి, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి చేస్తే బాగోదు. సో ఇప్పుడు ముక్కును కూడా సేమ్ అలాగే ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడ ముక్కునైతే మనము చేసుకోవాలి. ఇలా చూసారా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ దీపావళికి మీ ఇంట్లో తయారు చేసుకోండి, బయట కొనడం కంటే కూడా. ఇవి కలర్స్లో కూడా చేసుకోవచ్చు, అంటే మనకి ఫుడ్ కలర్స్ ఎల్లో గ్రీన్ ఇలా ఉన్నాయి కదా, అలా కలర్స్లో కూడా చేసుకోవచ్చు. ఈ దీపావళికి మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకొని దీపాలు వెలిగించుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. మరి ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి.